మరి 10 సంవత్సరాలుగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ గురించి అంటున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రెండవసారి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రారంభించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి పుత్తూరు ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది, కానీ పాలిటెక్నిక్ కాలేజీకి రూమ్స్ లేకపోవడం వల్ల నగిరి నియోజకవర్గం డిగ్రీ కాలేజీలో వరండాల్లో చదువుకుంటూ పిల్లలు చాలా కష్టపడుతూ ఉన్నారు. సో ఆ పిల్లల కష్టాలు చూసి మరి ఆ స్టాఫ్ అందరూ వచ్చి మరి మాట్లాడిన తర్వాత ఇక్కడ పిల్లారపట్లో మరి గ్రామస్తులతో మాట్లాడి ఇక్కడ పాలిటెక్నిక్ కట్టేదానికి మరి స్థలాన్ని కూడా మరి ఏ ప్రాబ్లం లేకుండా కన్విన్స్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి మరి ఈరోజు ఓపెనింగ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. గతంలో కూడా మీరు నగిరి నియోజకవర్గంలో చూశారు, 9 సంవత్సరాలుగా మరి గర్ల్స్ కాలేజీకి బిల్డింగ్ లేక వాళ్ళు స్కూల్లో కారిడార్స్లో కానీ చెట్ల కింద ఉంటే మరి మొదటిసారి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారిని పర్మిషన్ తీసుకొని నగిరిలో ఉన్న పాత వైద్య అంటే హాస్పిటల్ భవనాన్ని రెన్యువేట్ చేసి వాళ్ళకి కాలేజ్ ఇవ్వటం జరిగింది. ఆడపిల్లలు ఇప్పుడు చాలా హ్యాపీగా చాలా కాన్ఫిడెంట్గా చాలా రక్షణతో కూడిన ఒక కాలేజీలో చదువుకుంటూ సంతోషంగా ఉన్నారు. సో ఈరోజు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజు మరి శంకుస్థాపన చేసాం. 1 ఇయర్లో ఇది ఖచ్చితంగా పూర్తి చేసి మరి అన్ని రకాల ఫెసిలిటీస్తో మరి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి అందించబోతున్నాం. మరి ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ సంతోషం చూస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.